అసలు కంటే నకిలీలు ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఎలా అంటారా, ఒకసారి చార్లీ చాప్లిన్ వేషాల పోటీ పెట్టారు. ఎవరికీ చెప్పకుండా చార్లీ చాప్లిన్ కూడా సరదాగా ఆ పోటీలో పాల్గొన్నాడు. అయితే అతనికి వచ్చింది 3rd prize, అంటే నకిలీలే 1st prize 2nd prize గెలుచుకున్నారన్నమాట. మనిషిని పోలిన మనుషులు ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రసిద్ధ వ్యక్తులు పోలికలు ఉన్నవారైతే సమాజంలో అందరినీ ఆకర్షిస్తారు, కొన్ని లాభాలు కూడా పొందుతూ ఉంటారు. మన క్రికెట్ వీరుడు సచిన్ టెండూల్కర్ పోలిన వ్యక్తి పంజాబ్లో ఒకరున్నారు. అతని పేరు బల్వీర్ చంద్. సచిన్ అంటే అతనికి ఎంతో అభిమానం, కానీ అతనిది నిరుపేద కుటుంబం. అదృష్టవశాత్తు బల్వీర్కు సచిన్ పోలికలు ఉండటం బాగా కలిసొచ్చింది. అతనికి అడ్వర్టైజ్మెంట్ ఫిలిమ్స్లోనూ సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. సచిన్ లాగే ఉంటాడనే పేరు అతనికి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఇప్పుడు బల్వీర్ చంద్ కష్టాలు గట్టెక్కాయి, అంతా సచిన్ చలవే అంటాడు. ఇప్పుడు అతను సచిన్ టెండూల్కర్పై పాటలు కూడా రాస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ది ఒక ప్రత్యేక తరహా పర్సనాలిటీ, అందువల్ల ఆయనలా అంత పొడుగ్గా ఎవరూ ఉండరని మనం అనుకుంటే తప్పులో కాలేసినట్టే. విలన్ వేషాలు వేసే సోనూ సూద్ బాలీవుడ్లోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో అమితాబ్ డూప్లికేట్ అని పిలిచేవారు. అమితాబ్ని పోలిన వ్యక్తి మరొకరు ముంబైలోని ఉన్న ఫిరోజ్ ఖాన్. ఇతను టీవీ నటుడు, పొడుగు కాస్త తక్కువైనా ఈ ఫిరోజ్ ఖాన్ గెటప్లోనూ దుస్తుల్లోనూ అమితాబ్ లాగే తయారై అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. బీహార్కు చెందిన సచిన్ కుమార్, భోపాల్కు చెందిన వినోద్ సింగ్, అహ్మదాబాద్కు చెందిన నీరజ్ కుమార్, కేరళకు చెందిన విశ్వనాథన్, వీళ్ళు కూడా అమితాబ్కు నకిలీలే. ప్రసిద్ధ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పోలిన వ్యక్తి మన ఇండియాలో ఎక్కడా కనిపించలేదు, కానీ పాకిస్తాన్లో ఒకరు ఉన్నారు అనే వార్త ఫోటోతో సహా వెలువడింది ఈ మధ్య. సల్మాన్ అభిమానులు అతని ఫోటోను చూసి పక్కనే సల్మాన్ ఫోటోను పెట్టి ఇద్దరు ఒకేలా ఉండటం చూసి తెగ మురిసిపోయారు. ఈ నకిలీ సల్మాన్కు సల్మాన్ ఖాన్ అంటే ఇష్టమే, కానీ సినిమాల్లో నటించాలనే ఆసక్తి మాత్రం లేదట. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి ప్రవేశించి ఎలక్షన్ మీటింగ్స్లో ఉధృతంగా పాల్గొనే రోజుల్లో ప్రతి ఊళ్ళోనూ ఉపన్యాసం చెప్పమని జనం కోరేవారు. అది సాధ్యం కాదు కదా. అప్పుడు ఒక నకిలీ ఎన్టీఆర్ ఆ బాధ్యతను పకడ్బందీగా నిర్వహించేవాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అవసరం వచ్చేలా ఉంది. అందుకు రెడీగా ఒక నకిలీ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నాడు. నడక, మాటలు, ఫోజులు అన్నీ రజనీకాంత్ని మరిపిస్తాయని అంటున్నారు అతన్ని చూసిన వారు. ఇలా పోలికలు ఉన్నవారు ఏదో రకంగా వార్తల్లోకి వస్తూ అసలు వారికి ధీటుగా రాణించడం చెప్పుకోదగ్గ విషయమే.